పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధం సంఘ ఆధ్వర్యంలో చింతలపూడి ఏరియా మహాసభకు బైక్ ర్యాలీతో భారీగా తరలివచ్చిన భవన నిర్మాణ కార్మికులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసినటువంటి భవన నిర్మాణ కార్మికుల నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కదోవర పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి వీరన్న కామ్రేడ్ చేపల్లి శ్రీనివాసరావు దోసనపూడి సోమసుందర్ మామిలపల్లి వసంతారావు బండి వెంకటేశ్వరరావు కంచర్ల గురవయ్య బొత్తు విజయకుమార్ కంకిపాటి బుచ్చిబాబు ముల్లగిరి ఇమానియలు తొర్లపాటి బాబు ఎలక్ట్రీషియన్ మండల అధ్యక్షులు కృపావరం తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తూ ఉంది. ఎందుకంటే నాలుగున్నర దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇవాళ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు సుమారు 1000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకి కేటాయిస్తూ ఉంది. దీనికి తీవ్రంగా భవన నిర్మాణ కార్మికులు వ్యతిరేకిస్తూ అనేకమైనటువంటి పోరాటాలు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జరుపుతూ ఉన్న ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇవాళ ఎందుకోసమైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆవిర్భావం చెందిందో దాని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిధుల్ని ఇతర పథకాలకి తరలించడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగనే ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డులో నమోదుకు సంబంధించి గుర్తింపు కార్డుల ప్రక్రియ కూడా దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఇవాళ కనీస గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరు ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని ఇతర పథకాలకు కేటాయించి సంక్షేమాన్ని నీరుగార్చడం జరిగింది. ఆ సంక్షేమాన్ని నీరుగార్చడాన్ని గత ప్రభుత్వాలని తీవ్రంగా ఎండగట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నిధుల్ని ఇతర పథకాలకే ఖర్చు చేయడం అనేటువంటిది చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా రేవాళ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాళ్ళ బోర్డును పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ సంక్షేమ నిధులు వారి యొక్క సంక్షేమానికి ఖర్చు చేయాలి. ఇతర పథకాలకు మళ్ళించినటువంటి నిధుల్ని తిరిగి సంక్షేమ బోర్డుకి జమ చేసి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.